డిస్కవరింగ్ డివైన్ ఇన్ యూ. మనలో లేదా నీలో దేవునిని కనుగొనుట. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరిలో అంటే నీలో దేవునిని కనుగొనుట అనే అంశం గురించి మనం ధ్యానం చేద్దాం. మనిషి దేవుడు, జాగ్రత్తగా వినండి. మనిషిని మనం చూసినప్పుడు మనిషిని ఇలా చెప్పొచ్చు, మనిషి అనేవాడు పొటెంట్, దేవుడు అనేవారు ఇంపొటెంట్. మనిషి పరిమితమైన కాలానికి, పరిమితమైన ప్రాంతానికి, పరిమితమైన వ్యవస్థకు సంబంధించినవాడు. దేవుడు అనేవాడు అపరిమితమైన కాలానికి, అపరిమితమైన ప్రాంతానికి, అపరిమితమైన సమయానికి సంబంధించినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనిషి ఎప్పుడు తన యొక్క పరిమితమైన కోరికల కోసం, పరిమితమైన ఆనందం కోసం, పరిమితమైన సంతోషాల కోసం అపరిమితమైన దేవుణ్ణి వెంబడించకుండా, పరిమితమైన ఈ లోక సుఖభోగాల కోసం అపరిమితమైన పరలోకపు దీవులను పోగొట్టుకుంటూ ఉంటాడు. ఈ లోకంలో మనిషి ఎప్పుడైతే అపరిమితమైన దేవుణ్ణి, తన యొక్క అపరిమితమైన కార్యాలు చేయగలిగిన, అద్భుతాలు చేయగలిగిన దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తాడో, దేవుని యొక్క శక్తిని వెతకడం ప్రారంభిస్తాడో, ఆ దేవుని కనుగొనడం ప్రారంభిస్తాడో, ఆ అద్భుతమైన దేవుడు మనిషిలోనికి వచ్చినప్పుడు మనిషి చూసే దృక్పథము మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలవనుగా. కష్టము దేవుని దృక్పథంతో చూసేవారికి అది ఎలా కనపడుతుంది తెలుసా? చాలా ఈజీగా కనపడుతుంది, అది కష్టంగా కనపడదు. నష్టము దేవుని దృక్పథంతో చూసేవారికి ఆ నష్టము వెనక దేవుడు దాచించిన గొప్ప మేలు కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలవనుగా. ఈరోజు ప్రత్యేకంగా మూడు అంశాలను త్వర త్వరగా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది, ఈ లోకంలో ఎవరైనా ఎలా చూడగలరా? హూ కుడ్ సీ డెడ్ యాజ్ అలైవ్? హూ కుడ్ సీ డెడ్ యాజ్ అలైవ్? ఎవరు చచ్చిన దానిలో జీవాన్ని చూడగలరు? ఎవరు చచ్చిన దానిలో జీవాన్ని చూడగలరు? ఏమండి, చనిపోయిన వ్యక్తులలో జీవాన్ని ఎవరైనా చూడగలరా? ఎవరైనా చూడగలరా? లూకాసు వార్త 8వ అధ్యాయము 49వ వచనం చదువుదాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకును శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాటలు విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపడునని అతనితో చెప్పి. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన మనకు కలుగుతుంది. అది ఎలాంటిదంటే, మానవులు ఆలోచన కందని గొప్ప ఆలోచన, మానవులు చూడలేని గొప్ప అద్భుతమైన దృక్పథము. దేవునికి స్తోత్రం కలవనుగా. ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు, ఆయన పేరు యాయిరు. ఒకనొక సందర్భంలో ఆయన గొప్ప పేరు కలిగిన వాడు, ఆ రోజుల్లో గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, డబ్బు కలిగిన వాడు, పేరు కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు, అంతస్తు కలిగిన వాడు. రమ్మంటే వచ్చేవారు అనేక మంది, పొమ్మంటే పోయేవారు అనేక మంది. అలాంటి గొప్ప వ్యక్తికి ఒక భయంకరమైన కష్టం వచ్చింది. ఆ కష్టం ఏంటంటే, ఎవరికి రాకూడని కష్టం, తన ఇంట్లో అల్లార ముద్దుగా పెంచుకున్న, అల్లార ముద్దుగా ప్రేమను పంచిన కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది. తన ఇంట్లో చక్కగా ఆనందంగా సంతోషంగా తన కళ్ళు ముందు తిరిగే కుమార్తె ఒకరోజు సడన్గా రోగం పాలిన పారిపోయి భయంకరమైన వ్యాధితో బాధపడుతూ మంచాన పట్టింది. కొన ఊపిరితో ఉన్న సందర్భంలో అనేక మంది డాక్టర్ల చుట్టూ తిరిగాడు, అనేక మందిని సంప్రదించాడు, అనేక రకాలను వైద్యాలు చేయించాడు, కానీ తన బ్రతుకులో తన కుమార్తెను స్వస్థపరచలేకపోయాడు, బాగు చేయలేకపోయాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో యేసు ప్రభు అనేక మందిని బాగు చేస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, చచ్చిన వారిని సైతం లేపుతున్నాడని విని పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి అనేక మంది ఆయన చుట్టూ గుమ్ముకూడి ఉన్నప్పుడు, అనేక వేల మంది ఆయన వెంబడిస్తున్నప్పుడు, ఆయన గొప్ప అధికారిని మర్చిపోయి, పేరున్నవాడని మర్చిపోయి, అస్థిపరుడని మర్చిపోయి ఏం చేశాడు తెలుసా? ఆ యేసు ప్రభు పాదాల మీద పడిపోయాడు. పాదాలు పట్టుకుని ఏమన్నాడు తెలుసా? యేసయ్యా, నన్ను కరుణించయ్యా, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, నీవు తప్ప నా కుమార్తెను బాగు చేయగలిగిన వాడు ఈ లోకంలో నాకు ఇంకా ఎవరు లేరు, ఎందుకంటే అందరినీ ట్రై చేశాను, అందరి దగ్గరికి వెళ్ళాను, చివరి ప్రయత్నంగా నీ దగ్గరికి వచ్చాను, దయచేసి నీ కరుణ నా మీద, నా కుమార్తె మీద చూపించు అని వేడుకోవడం ప్రారంభించాడు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు ఆయన యొక్క స్థితిని చూసి, ఏడ్పును చూసి, గుండె పగిలిపోయిన విధానాన్ని చూసి, ఆయన వచ్చి దేవుని యొక్క పాదాల మీద పడిన విధానాన్ని చూసి జాలిపడి, నేను వస్తాను కంగారు పడద్దని ఆయన అతనితో నడవడం ప్రారంభించాడు ఇంటివైపు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యాయూరుతో కలిసి నడిచి వెళుతూ ఉన్నాడు, మార్గ మధ్యలో ఒక భయంకరమైన జనసమూహం అంతా ఆయన మీద పడుతూ ఉన్నారు. మార్గ మధ్యలో వెళుతూ వెళుతూ ఉండగా ఒక సంఘటన జరిగింది. 12 సంవత్సరాలుగా భయంకరమైన రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ వచ్చింది. వచ్చి ఏం చేసిందంటే, యేసు ప్రభువు చెప్పకుండానే ఆయన వస్త్రపు చెంగను ముట్టుకుంటే బాగుపడతానని విశ్వాసంతో వెనక నుండి వచ్చి ఆయన వస్త్ర చెంగను ముట్టుకుంది. అలా ముట్టుకోగానే యేసు ప్రభు ఆగిపోయాడు. ఏమన్నాడు తెలుసా? ఇక్కడ ఎవరు నన్ను తాకారు అని అన్నాడు.
వెంటనే అందరూ అన్నారు, అదేంటినైనా యాయూరింటికి మనం వెళుతున్నాం, ఈ గొప్ప సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళుతున్నాను అనగానే అనేక మంది అధికారులు వచ్చారు, అనేక మంది జనాలు ఆల్రెడీ నీ చుట్టూరు ఉన్నారు, వీళ్ళందరూ నీ మీద పడుతూనే ఉన్నారు, ఎంతమంది నీ మీద పడుతూ ఉండగా నువ్వు ప్రత్యేకంగా నన్ను ముట్టుకున్నది ఎవరు అని అడుగుతావేంటి అని అన్నాడు. లేదు లేదు, అందరూ నా మీద పడిన విధానం వేరు, కావాలని నన్ను ముట్టుకున్న వారు ఎప్పుడైతే కావాలన్న ఆ ముట్టుకున్నారో వెంటనే నాలో నుండి శక్తి వారిలోనికి వెళ్ళింది, వారు స్వస్థపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాట్లాడగానే గజగజ వణుకుంటూ ఒక స్త్రీ ముందుకొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆ స్త్రీ ముందుకొచ్చి, అయ్యా నేనేనయ్యా నిన్ను ముట్టుకున్నది, అపవిత్రురాలని భయంకరమైన రోగంతో బాధపడుతున్నాను, 12 సంవత్సరాలుగా నా రక్తధార కట్టలేదు, చనిపోవడానికి బలహీనరాలిపోయి సిద్ధంగా ఉన్నాను, ఈ రోజు నిన్ను ముట్టుకోగానే నేను స్వస్థపడ్డాను అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెంటనే అమ్మ నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, ఆనందంతో సంతోషంతో చక్కగా వెళ్ళని చెప్పాడు. ఈ లోపలోనే అందరు సంతోషిస్తున్నారు, ఎంత గొప్ప ఆనందం, ఈయన వస్త్రాలు చెంగు ముట్టుకుంటే బాగుపడిపోతారా అని అందరూ, ఈయన ఎవరసల ఎంత గొప్ప శక్తివంతుడు మన మధ్యన ఎలా తిరుగుతున్నాడు అని ఆశ్చర్యపోతూ ఉంటే, ఈ లోపల ఇంట్లో నుంచి ఒక కబురు ఏమన్నా తెలుసా, యాయూరికి కబురు వచ్చింది, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకు నువ్వు ఇబ్బంది పెట్టద్దు, ఎందుకని ఆయన వస్తున్నాడంటే ఆయనతో పాటు కొన్ని 100,000 మంది వస్తున్నారు, ఆయన నడిచి రావడానికి చాలా సమయం పడుతుంది ఇక్కడికి మీ ఇంటికి రావడానికి, ఈ లోపల జరగవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఇంకా ఆయన వచ్చి కూడా ఇక ప్రయోజనం లేదు, చనిపోయిన ఆయన ఏం చేయగలడు, దయచేసి ఆయన వెనక పంపేసి నువ్వు ఇంటికి వచ్చే అని చెప్పడం ప్రారంభించారు. ఆ మాట విన్న యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, భయపడిపోద్దు నువ్వు, అసలు నువ్వు భయపడొద్దు, విశ్వాసం ఉంచు, మనం మీ ఇంటికి వెళదాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలవనుగా. యాయూరులో ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే, యేసు ప్రభు మాట చెప్పగానే, యేసు ప్రభు ఒక చిన్న మాట చెప్పగానే ఆయన మీద నమ్మకంతో ఏం చేశాడు తెలుసా, అందరూ వచ్చి చెప్తున్నా కానీ యేసు ప్రభు అడుగులో అడుగు వేసుకుంటూ నడవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలవనుగా. అంతకుముందే ఒక గొప్ప కార్యం చూశాడు, యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంటేనే ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రోగంతో బాధపడుతున్న స్త్రీ స్వస్థపడిందంటే ఏమో ఏమి అద్భుతం జరగబోతుందో చూద్దాం అనుకున్నాడేమో, యేసు ప్రభు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ఇంటి దగ్గర ఆల్రెడీ ఆయన గొప్ప అధికారేమో మొత్తం ఇల్లంతా నిండిపోయి ఉన్నారు, ఆ ప్రాంగణమంతా ప్రజలు నిండిపోయి ఉన్నారు, అధికారులు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వారందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎంత అందంగా ఉండేది అమ్మాయి, ఎంత ప్రేమగా పెంచుకున్నాడు యాయూరు, ఈ గొప్ప వ్యక్తి యొక్క ఈ కుమార్తె ఈరోజు చనిపోయిందంటే ఎంత బాధ, ఎంత కష్టం, ఈ వయసులో చక్కగా ఒక చిన్నగా విడిగా వయసుకు వస్తున్న ఈ పిల్ల చనిపోయింది, అయ్యో అయ్యో అందరూ బాధపడుతున్నారు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు లోనకు వచ్చి అక్కడ ఏడుస్తున్న వారు, రొమ్ము కొట్టుకున్న వారు, బాధపడుతున్న వారు, దుఃఖిస్తున్న వారు, బంధువులు అందరూ చూసి అంటున్నాడు, ఏమన్నా తెలుసా, ఎందుకు ఏడుస్తున్నారు మీరు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అడిగాడు. అప్పటి వరకు అందరిలో ఏముంది, దుఃఖం ఉంది, అప్పటి వరకు అందరిలో ఏముంది, వేదన ఉంది, అప్పటి వరకు చాలామందిలో జాలి ఉంది, అప్పటి వరకు చాలామందిలో భయంకరమైన కన్నీరు ఉన్నాయి, వాళ్ళందరూ ఒకసారి ఆగిపోయాను వైపు చూసి ఎందుకు ఏడుస్తున్నాను అడుగుతారేంటి, ఈయన ఎందుకు ఏడుస్తున్నాం మేము, పిల్ల చనిపోయిందయ్యా, అమ్మాయి చనిపోయింది, కుమార్తె చనిపోయింది, అందుకని ఏడుస్తున్నాం అని అంటే, వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, ఆమె నిద్రపోతుంది, చచ్చిపోలా, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో అప్పటి వరకు ఏడ్చిన ప్రతి ఒక్కరూ, అప్పటి వరకు కన్నీరు గార్చిన ప్రతి కన్ను ఏమైంది తెలుసా, ఎటకారంగా సర్కాస్టిక్గా పైకి చూడడం మొదలెట్టారు. అప్పటి వరకు జాలి పడిన వారు ఈయన చూసి ఏమన్నారు తెలుసా, పక్కున్నవారు, ఏమని, ఏంటి, మేమింతమంది చూసాం మా కళ్ళ ముందే, ఈమె ఏమైపోయింది, చనిపోయింది, చనిపోయిన ఈ శవాన్ని పట్టుకుని ఈయన ఏమంటున్నాడు, ఈమె చనిపోలేదు, ఈమె ఏముంది, ఎలా ఉంది, నిద్రపోతుందంటావా, నా ప్రియ సహోదరి సహోదరుడు చాలా జాగ్రత్తగా విన్నాం, నీ దృష్టికి పరిస్థితులు ఎలా కనపడతాయి తెలుసా, మృతముగా కనపడతాయి, నీ దృష్టికి వ్యక్తులు ఎలా కనపడతారు తెలుసా, మారని వారు కనపడతారు, నీ దృష్టికి సాధ్యము కానట్టే కనపడుతుంది, కానీ దేవుని దృష్టికి ఏం కనపడుతుందో అది నువ్వు చూడాలి ముందు. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. నీ దృష్టిలో నువ్వు అనుకోవచ్చు, నా కొడుకు మారడు, నా భర్త మారడు, నా పరిస్థితి మారదు, భయంకరమైన అప్పులు బాధలు ఎవరు తెచ్చలేరు అని అనుకున్నావేమో, కానీ దేవుడు ఏమి చూస్తున్నాడో నీ బ్రతుకులో నీకు తెలుసా, మృతమైన దానిలో జీవాన్ని చూడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో, చనిపోయిన వారిలో జీవాన్ని వెతకగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో, అది ఉంటే అది దేవుడై ఉంటాడు, అది నా యేసయ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం కలవనుగా. చనిపోయి కళ్ళ ముందు ఏడుస్తున్న వారిని చూసి అంటున్నమాట, ఏడవద్దు, ఆమె ఏం చేస్తుంది, నిద్రపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరులరా, వెంటనే ఆయన లోనకు వెళ్ళాడు, అందరినీ బయటకు పంపించాడు, ఆమె చేతిని ముట్టుకున్నాడు, ముట్టుకొని
చిన్నదన లే అన్నాడు. దేవునికి స్తోత్రం కలవనగా, తలితో కుమి, దేవునికి స్తోత్రం కలవనగా, వెంటనే ఆ కుమార్తె లేచి కూర్చొని ఎవరితో మాట్లాడడం ప్రారంభించింది తెలుసా? యేసయ్యతో మాట్లాడడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక మాట చెప్తాను వీరు. నీ బ్రతుకులో ఎటువంటి మృతమైన స్థితిలో ఉన్నాయో, ఏ పరిస్థితులు నిన్ను భయంకరమైన వేదన గురి చేస్తున్నాయో, ఒకవేళ నీకే అనిపిస్తుందేమో నా వల్ల ఏ ఉపయోగం ఉంది అన్నీ కనిపిస్తుందేమో, ఒక్క చిన్న మాట చెప్తాను వినం. దేవుడు నిన్ను చూసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చే విలువ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నీ యొక్క శక్తి, నీ యొక్క బలము నువ్వు చూస్తున్నట్లుగా కాదు సుమా, అది దేవుడు చూస్తున్నట్లుగా నువ్వు చూడగలగాలి. దేవునికి స్తోత్రం కలవనగా. చరిత్రలో ఒక సహోదరు ఉంది. ఆ సహోదరి చాలా గొప్ప వ్యక్తిగా కొనియాడబడింది. ఆమె పేరు ఏంటంటే ఫెనీ క్రాస్బీ. ఫెనీ క్రాస్బీ, ఈమె క్రైస్తవ ప్రపంచంలో చాలామందికి తెలుసు. ఇంచుమించుగా ఆమె 9,000 పాటలు రాసింది. ఎన్ని వేల పాటలు? 9,000 పాటలు రాసింది. చరిత్రలో ఆమె రాసిన పాటలకు ఎంత ఆదరణ ఉందంటే అనేక మంది గుండెలు పగిలినాయి ఆ పాటలు పాడితే. అనేక మంది పాపక్షమాపణ పొందుకున్నారు ఆమె పాటలు విని. ఆమె యొక్క గాథ విన్నవారు అనేక మంది వారి హృదయాలను దేవునికి అప్పగించారు. ఫెనీ క్రాస్బీ చాలా సుప్రసిద్ధమైన పేరు. ఆమె ఎవరు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, జాగ్రత్తగా వినండి, ఆమె కటిక పేదరికంలో ఉన్న 2 దంపతులకు జన్మించిన ఒక కుమార్తె. కటిక పేదరికంలో జన్మించింది. తన తల్లి తండ్రి చాలా పేదవారు, కానీ చక్కగా కుటుంబాన్ని నడిపించుకుంటున్నవారు. ఒకనొక సందర్భంలో ఇంచుమించుగా ఆమె పుట్టిన తర్వాత 6 వారాల వయసులో భయంకరమైన వ్యాధి ఆ అమ్మాయికి సోకింది. ఆ వ్యాధి వల్ల భయంకరమైన రోగం పాలైపోయేటప్పటికి, బాగా బలహీనరాలయ్యేటప్పటికీ వైద్యం చేయించారు. వైద్యుడు సరిగ్గా వైద్యం చేయలేకపోవడం వలన, ఆ వైద్యుడు సరైన వైద్యం తనకు అందించలేకపోవడం వలన, ఆ వైద్యం వికటించడం వలన ఆమెకి ఏం జరిగింది తెలుసా? వ్యాధి అయితే తగ్గింది, కానీ 2 కళ్ళు కోల్పోయింది. కళ్ళు లేని కబోదిగా మార్చబడింది చిన్న వయసులోనే, 6 వారాల వయసులో. 6 వారాల వయసులో కళ్ళు లేని కబోదిగా మార్చబడిన ఈ చిన్నపిల్ల కళ్ళు లేకుండా తన జీవితాన్ని ముందుకు నడిపించాల్సిన భయంకరమైన దౌర్భాగ్య స్థితిలో ఆ అమ్మాయి నెట్టబడింది. అలాంటి సందర్భంలో కొన్ని వారాలకే ఒక భయంకరమైన కష్టం ఆ కుటుంబానికి వచ్చింది. కుటుంబాన్ని ఎంతో కష్టంతో తన యొక్క పనితో పోషిస్తున్న ఆ తండ్రి ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో పేదరికం ఆ కుటుంబాన్ని వెంటాడింది. తిండి లేదు, ఒక ప్రక్క కళ్ళు లేని కుమార్తె, ఒక ప్రక్క అన్నం లేని స్థితి, తిండి లేని స్థితి, భోజనం స్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ క్రాస్బీ తల్లి ఏం చేయాలో అర్థం కాక పని మనిషిగా అవతారం ఎత్తి, పని మనిషిగా మారి తన కుటుంబాన్ని పోషించుకోవడం మొదలుపెట్టింది. ఇంట్లో కళ్ళు లేని ఈ అమ్మాయిని ఎవరు చూస్తారో తెలియక తన యొక్క తల్లికి అమ్మమ్మకు అప్పచెప్పింది ఈ యొక్క క్రాస్బీ తల్లి. ఆ అమ్మమ్మ చాలా భక్తిపరురాలు. ఫెనీ క్రాస్బీ అమ్మమ్మ చాలా భక్తిపరురాలు. ఈ మనవరాలను చూసి చాలా వేదన చెందింది. కళ్ళు లేకుండా ఈ అమ్మాయిని ఎలా పెంచాలి, ఎలాగే సమాజానికి ఈ అమ్మాయిని అందించాలి అని బాధపడింది, బాగా ఏడ్చింది. అయితే భక్తిపరురాలైన ఈ ఫెనీ క్రాస్బీ అమ్మమ్మ, ఒక మా అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. నా కుమార్తె, అంటే నా కుమార్తె కూతురును, నా మనవరాల్ని దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా మారుద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థనా పరురాలుగా మారుద్దాం, దేవునికి ఉపయోగకరమైన పాత్రగా నేను తీర్చిదిద్దాలి అని నిర్ణయం తీసుకుంది. దేవునికి స్తోత్రం చెప్పాను. నిర్ణయం తీసుకోవడం తడువుగా తనకు మంచిగా విద్యాబుద్ధులు ఆమె నేర్పుతూ ఆ అమ్మాయికి చక్కగా ప్రార్థన చేయడం, అలాగే దేవుణ్ణి స్తుతించడం, దేవుని మీద ఆధారపడడం నేర్పించింది. ఈ ఫెనీ క్రాస్బీ ఏం చేసిందో తెలుసా? చిన్న వయసులోనే ఇక కొద్ది కొద్దిగా మాటలు మాట్లాడుతూ ఒక చిన్న వయసుకు వచ్చిన తర్వాత చదువుకోవడం ఇక నేర్చుకున్న తర్వాత ఏం చేసింది తెలుసా? కళ్ళు కనపడవు, కానీ ఈ కళ్ళు లేని అమ్మాయి ఏం చేసింది తెలుసా? బైబిల్లో ఉన్న కాండాలన్నీ కంఠోపాఠంగా నేర్చేసుకుంది. దేవునికి స్తోత్రం కలవనగా. రోజుకు 5 అధ్యాయాలు కంఠస్థం చేసేది. ఏంటండి? రోజుకు 5 అధ్యాయాలు కంఠోపాఠంగా చదివి అప్పచెప్పేది. సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం, పరమగీతాలు, ఇలాగ అనేక పుస్తకాలు కంఠోపాఠంగా నేర్చేసుకుంది. దేవుని మీద అపరిమితమైన ప్రేమను పెంచుకుంది ఈ క్రాస్బీ. అంత మాత్రమే కాదు, తన బ్రతుకులో తన జీవితంలో దేవుడిచ్చిన తలాంతులు ఉపయోగిస్తూ పెన్ను పట్టుకొని పాటలు రాయడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె ఏమందో తెలుసా? ఆమె చెప్పిన అద్భుతమైన
మాటలలో పాటలలో ఒక పాట, ఒక అద్భుతమైన మాట. బ్లెస్డ్ అష్యూరెన్స్, జీసస్ ఈజ్ మైన్. ఓ వాట్ ఏ ఫోర్ టేస్ట్ ఆఫ్ గ్లోరీ డివైన్. హైర్ ఆఫ్ సల్వేషన్, పర్చేస్ ఆఫ్ గాడ్, బోర్న్ ఆఫ్ హిస్ స్పిరిట్, వాష్డ్ ఇన్ హిస్ బ్లడ్. దిస్ ఈజ్ మై స్టోరీ, దిస్ ఈజ్ మై సాంగ్, ప్రైజింగ్ మై సేవియర్ ఆల్ ద డే లాంగ్. దిస్ ఈజ్ మై స్టోరీ, దిస్ ఈజ్ మై సాంగ్, ప్రైజింగ్ మై సేవియర్ ఆల్ ద డే లాంగ్. అది దేవునికి స్తోత్రం కలగనక మీకోసం తెలుగులో తర్జుమా చేశాను ఈ మాటలను. ఎంత గొప్ప భాగ్యము, ఆహా ఎంత గొప్ప భాగ్యము, నా దేవుని ఆత్మలో జన్మించి నా ఆయన రక్తములో కడగబడి ఆయన రాజ్యానికి వారసురాలైనందుకు ఎంత గొప్ప భాగ్యం, ఆహా ఎంత గొప్ప భాగ్యం అని రాసింది. అంత మాత్రమే కాదు, కొనసాగిస్తూ ఆహా ఎంత గొప్ప భాగ్యం, ఆ యేసయ్య నావాడైనందుకు, ఆయన రక్తంలో కడగబడినందుకు, ఇది నా జీవితం, ఇది నా పాట, ఇది నా జీవితం, ఇది నా పాట. ప్రతి దినము ప్రతి నిమిషము ఆ రక్షకునికే నా స్తోత్ర యాగము. దేవునికి స్తోత్రం కలవనగా. ఇంత గొప్ప పాటను రాసిందండి ఈ పాట ఈ రోజుకి. దిస్ ఈజ్ మై స్టోరీ, దిస్ ఈజ్ మై సాంగ్. ఈ పాట అనేక మంది హృదయాలను ఈనాటికి కదిలిస్తూనే ఉంది. ఇంత గొప్ప గొప్ప పాటలు రాస్తూ స్వరపరుస్తూ పాటలు అనేక మందికి హృదయాలను తాకేటట్లుగా పాడుతూ ఉంటే, ఈయన రచిస్తూ ఉంటే, ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడు తెలుసా, ఒకరోజు ఆమెను చూసి, నీకు దేవుడు చాలా గొప్ప తలాంతులు ఇచ్చాడు. ఎలాంటి తలాంతులు ఇచ్చాడు, నీవు పాట రాస్తే ఆ పాట అనేక మంది హృదయాలను కదిలిస్తోంది. నీవు రాసినట్లుగా ఈ బలహీనతలో ఉండి ఎవరూ రాయలేకపోతున్నారు. నీకు చాలా గొప్ప తలాంతులు ఇచ్చాడు దేవుడు. కానీ ఏంటి ఇంత దురదృష్టం, ఏంటి ప్రయోజనం? నీకు అన్నీ ఇచ్చాడు కానీ, పేరు ఇచ్చాడు, గొప్ప తలాంతుని ఇచ్చాడు కానీ దేవుడు రెండు కళ్ళు ఇవ్వలేదు. నువ్వు గుడ్డిదానివి కదా అని అంటే, ఆమె ఏమందో తెలుసా ఆ మాట వినగానే, అయ్యా నేను కరెక్టే, మీరు అన్నది కరెక్టే, నేను గుడ్డిదాన్నే, కానీ ఒక్క విషయం చెప్తాను వినండి, ఏదో ఒక రోజున నేను ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాను, ఈ భూమిని విడిచిపెట్టబోతున్నాను. నాకు తెలుసు ఈ లోకంలో దేవుడు అనేక మందికి ఇవని గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చాడు, తలాంతిని ఇచ్చాడు. కానీ రెండు కళ్ళు లేవు నాకు ఈ లోకాన్ని చూడ్డానికి. కానీ ఒకటి మాత్రం చెప్తాను వినండి, ఈ లోకం విడిచి నేను ఒకరోజు పరలోపక గవినిని, పరలోకు గుమ్మాన్ని తొక్కబోతున్నాను. ఆ రోజు ఎప్పుడైతే ఆ పరలోకపు గవిని మీద గుమ్మం మీద అడుగు పెడతానో, అడుగు పెట్టగానే నాకు రెండు కళ్ళు తెరవబోతున్నాను, నా రెండు కళ్ళు దేవుడు తెరవబోతున్నాడు. ఆ రోజు నేను చూడబోయే మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా, ఈ కళ్ళతో ఈ రెండు కళ్ళతో నా రక్షకుడు, నా యొక్క గొప్ప, నా పరలోకపు తండ్రి, ఆ యేసయ్య ముఖమును ఆయన మహిమలో చూడబోతున్నాను. రెండు చేతుల దిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులరా, చచ్చిన దానిలో జీవాన్ని ఎవరు వెతకగలరు, మృతమైన పరిస్థితుల్లో ఎవరు అద్భుతాన్ని చూడగలరు? ఫెనీ క్రాస్పీ తన మృతమైన కళ్ళతో జీవమైన దేవుని చూడగలిగింది. దేవునికి స్తోత్రం కలవనగా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, రెండు కాళ్ళు ఇచ్చాడు, రెండు చేతులు ఇచ్చాడు, దేవుడు నీకు నెమ్మదిచ్చాడు, సంతోషం ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, గొప్ప హోదాని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, వ్యవసాయాన్ని ఇచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు. కానీ నీ జీవితంలో ఎంతమందిని కదిలించగలుగుతున్నావు, ఎంతమంది నువ్వు మార్చగలుగుతున్నావు, ఎంతమందికి దేవుడు ఉన్నాడో, ఆయన అద్భుతాలు చేస్తాడో, నీ బ్రతుకును మార్చుకోవడానికి ఆయనే ఆధారమని ఎంతమందికి ఆయన్ను పరిచయం చేయగలుగుతున్నావు? నీ బ్రతుకులో ఒక్కరినైనా దేవుని యొక్క శక్తిని చూసేటట్లుగా చేయగలుగుతున్నావా? ఏ దృక్పథంతో నీ జీవితాన్ని చూస్తున్నావు? దేవుని దృక్పథంతో నువ్వు చూస్తే నువ్వు అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. జాన్ వెస్లీ ఒక గొప్ప మహాభక్తుడు, గొప్ప చర్చెస్ని ఆయన స్థాపించి, మినిస్ట్రీని స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో గొప్ప గొప్ప మిషనరీస్ని తయారు చేసి అనేకమైన చోట్ల, ఈరోజు మన భారతదేశంతో మొదలుకొని అన్ని చోట్ల కూడా మెథడిస్ట్ చర్చిలో ఉండడానికి కారణమైన గొప్ప భక్తుడు ఈ జాన్ వెస్లీ. ఆయన ఒక మాట అన్నాడు, ఏమని తెలుసా, మేక్ ఆల్ యూ కెన్, సేవ్ ఆల్ యూ కెన్, గివ్ ఆల్ యూ కెన్. ఏమన్నాడండి, మేక్ ఆల్ యూ కెన్, ఎంత నువ్వు చేయగలవో అంత చేసేయి, ఏది చేయగలవో దేవుని కోసం అంత చేసే, సేవ్ ఆల్ యు కెన్, ఎంతమందిని రక్షించగలవో, ఎంతమందిని బాగు చేయగలవో, బాగు చేయి, బాగు చేయి, రక్షించు, దేవుని వైపు నడిపించు. గివ్ ఆల్ యు కెన్, ఏమివ్వగలవో అంత ఇచ్చే దేవుని కోసం. సమయాన్న, శక్తిన, బలాన్న, ఆరోగ్యాన్న, నీ ప్రాణాన్నైనా కానీ
ఆయన కోసం ఇచ్చే, ఇవ్వగలిగిన ప్రతీది ఆయన కోసం ఇచ్చే. ఈయన ఏమన్నాడు తెలుసా? అద్భుతమైన మాట, నాకు చాలా ఇష్టమైన మాట, క్యాచ్ ఆన్ ఫైర్ విత్ ఎంతూజియాజం. క్యాచ్ ఆన్ ఫైర్ విత్ ఎంతూజియాజం, అత్యుత్సాహముతో నిన్ను నువ్వు కాల్చుకో దేవుని కోసం, అత్యుత్సాహముతో నిన్ను నువ్వు కాల్చుకో దేవుని కోసం. అండ్ పీపుల్ విల్ కమ్ ఫార్ మైల్స్ టు వాచ్ యు బర్న్ అని అన్నాడు. ఎప్పుడైతే నువ్వు అత్యుత్సాహముతో ఆయన కోసం నువ్వు కాల్చుకోవడానికి, నిన్ను ఆయన కోసం తగలబెట్టుకోవడానికి సిద్ధపడతావో, ఆత్మతో నువ్వు ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నా కానీ ప్రజలు నీ కోసం నువ్వు కాలిపోతుంటే చూడడానికి పరుగు పరుగున చేస్తారని చెప్పాడు. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, యవనస్తుడా యవనస్తురాలా జాగ్రత్తగా విను. నా ప్రియ తమ్ముడు చెల్లి జాగ్రత్తగా విను. ప్రియ సహోదరి సహోదరుడు జాగ్రత్తగా విను. నువ్వు దేని చేత మండుతున్నావు? ఈ లోక సంబంధమైన ఆశల చేత మండుతున్నావా? దేవుని ఆత్మ చేత మండుతున్నావా? దేవుని ఆత్మ చేత మండితే నువ్వు కాలుతూ ఉంటే అనేక మందిని వెంబడిస్తారు. ఈ లోక సంబంధమైన ఆశల చేత కనుక నువ్వు కాలిపోతూ ఉంటే కనీసం నీ అయిన వారు కూడా నిన్ను పట్టించుకోరు. అది నువ్వు అర్థం చేసుకోవాల్సిన సమయం ఏర్పడింది. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనేక మందికి మార్గదర్శకంగా ఉండడానికి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేక మందికి దారి చూపించడానికి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేక మందిని పోషించడానికి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు మృతమైన పరిస్థితుల్లోంచి నిన్ను లేపి గొప్ప సాక్షిగా నిలబెట్టడానికి. దేవునికి స్తోత్రం కలవనగా. దేవుడు పిలుస్తున్న ప్రతి పిలుపుకు నువ్వు ప్రతిస్పందించే వ్యక్తిగా ఉండవు. ఆయన ఒక గొప్ప మాట అన్నాడు, జాన్ వెస్లీ, గివ్ మీ ద ప్రీచర్స్, 100 ప్రీచర్స్, దోస్ హూ కెన్. నాకు 100 మంది ప్రసంగం చేసే అద్భుతమైన యవనస్తులకి ఇవ్వండి, నా చేతుల్లో పెట్టండి. అలాంటి వారు ఎలా ఉండాలంటే, వారు మామూలుగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే, పాపానికి భయపడిపోయి గజగజ వణకాలి. పాపం చూస్తే ఏం చేయాలి వాళ్ళు? గజగజ వణకాలి. పాపం చూసి గజగజ వణకాలి. పాపం వైపు కానీ పాపం పులిమేరలో కానీ వారు వెళ్ళకూడదు. దేవుని చూసి వారు వెన్నులో వెనుక పుట్టాలి. దేవుడు అంటే అంత భయము భక్తి ఉండాలి వారికి. ఇలాంటి వారిని 100 మందిని నాకు ఇస్తే నేను ఏం చేస్తాను తెలుసా? నరకపు ద్వారపు గమనులు ఉంటాయి చూసారా, సైతాను సామ్రాజ్యపు గమనులను, ఈ లోకంలో ఈ భూప్రపంచం మీద ఉన్న సైతాను గోడలను, ఆ సైతాను యొక్క గమనులను నేను తుత్తినీళ్ళుగా గజగజ వణికిపోయేటట్లుగా ఆ పరలోకపు జ్ఞానాన్ని, పరలోకపు అద్భుతమైన దేవుని యొక్క శక్తిని ఇక్కడ దించడానికి నాకు 100 మంది ప్రీచర్స్ చాలన్నాడు. దేవునికి స్తోత్రం కలవనుగా. 100 మంది భక్తులు చాలు నాకు, వారితో నేను ప్రపంచాన్ని తలకిందులు చేస్తానన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజున ఎంతమందిగా మనం కూడుకున్నాం, కొన్ని వందలుగా మనం కూడుకున్నాం. ఈరోజున దేవుడు నీకు ఇచ్చిన శక్తిని పెరిగితే, ఆయన కోసం పని చేస్తే నీ కుటుంబం మారదా? నీ కుటుంబం ఎదుర్కొన్న బాధలు పోవా? నీ కుటుంబంలో నా వేదన పోదా? నీ కుటుంబంలో కన్నీరు పోదా? ఈరోజున ఒక నిర్ణయం తీసుకుందాం. కళ్ళు లేని ఒక సహోదరి తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుందాం. బలమైన నిర్ణయం ఏంటది? రోజుకు 5 అధ్యాయాలు కంఠస్థం చేయాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. 5 అధ్యాయాలు కంఠస్థం చేయాలని నిర్ణయం తీసుకుంది. రోజు దేవుని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆయన రాజ్యం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ప్రపంచాన్ని ఏం చేసింది తెలుసా? తన పాటలతో చేరుకుంది. దేవునికి స్తోత్రం కలగా.